అందరికీ నమస్కారం. శతక కవులు, శతకం అంటే ఏమి? శతక కవులు ఎవరెవరు ఉన్నారు, వారి యొక్క రచనలేమి, వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శతక కవులను గురించి తెలుసుకునే ముందు శతకము అంటే ఏమి తెలుసుకున్నాం. శతకము అంటే 100 పద్యాలు అన్నమాట. శతకము అంటే 100 పద్యాలు. శత అంటే 100, శతాబ్దము అంటే 100 సంవత్సరాలు. శతకములో 100 పద్యాలు ఉండాలి. ఆ పద్యాలు నీతిని తెలియజేయాలి. అటువంటి వాటిని శతకము అంటాం అన్నమాట. మనకు శతకాలు చాలా ఉన్నాయి. విశ్వదాభిరామ వినుర్వేమ అంటే వేమన శతకము, సుమతి శతకము, భాస్కర శతకము, కుమార శతకము, నార్ల వెంకటేశ్వరరావు గారి నార్లవారి శతకము, తెలుగుబాల శతకము, తెలుగు బిడ్డ శతకము, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక శతకాలు ఉన్నాయి. అంటే శతక కవులు ఎక్కువ మంది ఉన్నారు. ఈ శతకాల్లో ఏం తెలియజేస్తాయంటే నీతిని తెలియజేస్తాయి. ఆ నీతి ఎలాంటి నీతి? సమకాలీన ప్రజల యొక్క జీవన పద్ధతులు గురించి తెలియజేస్తాయి. ఇప్పుడు మనకు ఈ శతక కవుల్లో వేమన శతకం గురించి తెలుసుకుందాం. వేమన శతకం. వేమన శతకాన్ని రచించింది ఎవరు? వేమన. ఈ వేమన ఒక ప్రజా గాయకుడు, ఒక ప్రజా కవి. ఇతడు సమకాలీన ప్రజల యొక్క జీవన విధానాలను దృష్టిలో ఉంచుకొని వేమన శతకాన్ని రాశాడు. ఈ వేమన శతకములో విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటం ఉంటుంది. వేమన శతకములో మకుటం విశ్వదాభిరామ వినురవేమ, ఇది మకుటం అన్నమాట. శతక పద్యాల్లో ఒక లక్షణం ఉంది. శతకం అంటే 100 పద్యాలు ఉండాలి. ప్రతి పద్యానికి చివరి పాదంలో మకుటం ఉండాలి. ఆ పద్యము నీతిని తెలియజేసేటట్లుండాలి. ఈ లక్షణాలు ఉంటే దాన్ని శతకము అంటారు. జనబాహుల్యంలో వేమన పద్యాలు రానటువంటి వాడు ఉండడు. వేమన పద్యము రానివాడు, వానలో తడవనివాడు ఉండరు అని ఒక లోకోక్తి. వేమన పద్యము రానివాడు, వర్షములో తడవనివాడు ఉండడు. అంటే వేమన శతకము ఎంత ప్రాచుర్యంలోకి వచ్చిందో చూడండి. ఉదాహరణకు ఉప్పు కప్పురంబు. ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ అనేది మకుటం. కాబట్టి ఈ పద్యాలన్నీ నీతిని తెలియజేస్తాయి. ప్రతి పద్యములోనూ మకుటం ఉంటుంది. అదేవిధంగా ప్రతి పద్యము ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అనే విషయాన్ని మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఇది వేమన శతకం. ఈ వేమన శతకంలో ఉన్నటువంటి పద్యాలు ఎక్కువగా ఆటవెల్దిలో ఉంటాయి. ఆటవెల్ది పద్యాలనే వేమన గారు రాశారు. ఆటవెల్ది అంటే తెలుసు కదా. ఆటవెల్ది ఇంతకుముందు మనము ఛందస్సుల్లో తెలుసుకున్నాం. ఆటవెల్ది లక్షణాలు కూడా దాన్ని ఒకసారి మీరు చూశారంటే ఆటవెల్ది లక్షణాలు కూడా మనకు తెలుస్తాయి. ఇప్పుడు మనము సుమతి శతకం గురించి తెలుసుకుందాం. సుమతి శతకం అనేది బద్దెన రచించినటువంటి శతకం. సుమతి శతకాన్ని ఎవరు రాశారు? బద్దెన. సుమతి శతకములో ప్రతి పాదానికి మకుటం సుమతి అని వస్తుంది. సుమతి శతకం యొక్క కర్త బద్దెన 13వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. వేమన శతకము కర్త వేమన 17వ శతాబ్దానికి చెందినవాడైతే మన బద్దెన 13వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. అంటే వేమన శతకానికంటే ముందు బద్దెన రాసినటువంటి సుమతి శతకము జన ప్రాచుర్యంలోనికి వచ్చింది.
ఈ వేమన శతకంలో పద్యాలన్నీ అటవల్దిలో ఉంటే బద్దెన రాసినటువంటి శతకము కందములో ఉందన్నమాట. కందం పద్య లక్షణాలు కందం. సుమతి శతకములో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే పండితులకు పామరులకు అర్థం అవడానికి సరళమైనటువంటి భాషలో రచించబడినటువంటివి ఈ సుమతి శతకములోని పద్యాలు. ఈ సుమతి శతకములో ఒక పద్యం చూడండి, ఉదాహరణకు ఎప్పటికయ్యది ప్రస్తుతం అప్పటికా మాటలాడి అన్యుల మనములను నొప్పింపక తా నవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఈ పద్యము కందములో రాయబడినటువంటి పద్యం. సుమతి పద్యాలన్నీ కందములోనే రాయబడ్డాయి. సరళమైనటువంటి పదాలతో సామాన్య ప్రజానీకానికి కూడా బాగా అర్థమయ్యే విధంగా రాయబడినవి ఈ సుమతి శతకంలో ఉన్నటువంటి పద్యాలు. ఇది బద్దెన రాశాడు. అతడు 13వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. అంటే వేమన శతకము కంటే ముందుగా ఉన్నటువంటి శతకము మన సుమతి శతకం. ఇప్పుడు మనము భాస్కర శతకం గురించి తెలుసుకుందాం. భాస్కర శతకం, భాస్కర శతకాన్ని ఎవరు రచించారంటే మారద వెంకయ్య గారు. ఈ మారద వెంకయ్యనే మారన వెంకయ్య అని కూడా అంటారు. అతన్నే మారవి అని అంటారు. అంటే భాస్కర శతకాన్ని రచించినటువంటి మారద వెంకయ్యకు మారన వెంకయ్య అని మారవి అని కూడా అంటారు. ఇతను కూడా 17వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. 17వ శతాబ్దానికి చెందినటువంటి వాడు అన్నమాట. మనం చెప్పుకున్నాం వేమన 17వ శతాబ్దానికి చెందినవాడిని, ఇతడు కూడా 17వ శతాబ్దానికి చెందినవాడే. అంటే ఇంచుమించు సమకాలీకులు అని చెప్పుకోవచ్చు అన్నమాట. వేమన శతకము తర్వాత సుమతి శతకము ఆ రెండింటి తర్వాత వచ్చినటువంటి అత్యుత్తమ శతకము మన భాస్కర శతకం. ఈ భాస్కర శతకానికి మకుటం ఏదంటే భాస్కర శతకానికి మకుటం భాస్కర అనేది మకుటం అన్నమాట. భాస్కర శతకానికి మకుటం ఏది? భాస్కర అనే పదం. శతక లక్షణాలన్నీ మనకు తెలుసు. 100 పద్యాలు ఉండాలి, ప్రతి పద్యములోనూ మకుటం ఉండాలి, ప్రతి పద్యములోనూ ఏది చేయాలి ఏది చేయకూడదు, ఏది నీతి ఏది అవినీతి అనే విషయాన్ని చక్కగా వివరించి ఉండాలి. ఆ విధమైనటువంటి లక్షణాలన్నీ మన మారద వెంకయ్య రాసినటువంటి పద్యాలు ఉన్నాయి కాబట్టి ఇది కూడా శతకమే. ఈ శతకానికి మకుటము భాస్కర. ఇది రాసినటువంటి కవి మారద వెంకయ్య, 17వ శతాబ్దానికి చెందినటువంటి వాడు అన్నమాట. ఈ భాస్కర శతకములో ఒక విశిష్టమైనటువంటి లక్షణం ఉంది. ఏమిటదంటే ఇది భాస్కర శతకములో ఉన్నటువంటి ప్రతి పద్యములోనూ దృష్టాంతలంకారం ఉంది. దృష్టాంతలంకారము దృష్టాంత అలంకారము కలిగినటువంటి ఏకైక శతకము భాస్కర శతకము. చూడండి ఎంత గొప్పదో. ప్రతి పద్యములోనూ దృష్టాంతం ఉంటుంది. దృష్టాంతం అంటే ఉదాహరణ. ఒక విషయాన్ని మనము తెలియజేసేటప్పుడు అది అర్థము కావడానికి మరొక విషయాన్ని ఉదాహరణగా తీసుకుంటాం. అటువంటి లక్షణాలు మన భాస్కర శతకములో అనేకం అన్నమాట. ఉదాహరణకు చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఎంచుగా చాలకున్నాను ఆ చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటం మంచి పదనగు కూర నలపాకము చేసిన నైన అందు ఇంపొదివడు నుప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కర. ఇది భాస్కర శతకము దృష్టాంతముతో రాయబడినటువంటిది అన్నమాట. ఇది దీని యొక్క ప్రత్యేకత. సుమతి శతకం తెలుసుకున్నాం, వేమన శతకం తెలుసుకున్నాం, భాస్కర శతకం తెలుసుకున్నాం. ఈ మూడింటి యొక్క లక్షణాలు కూడా 100 పద్యాలు ఉన్నాయి, నీతిని గురించి తెలియజేస్తున్నాయి, ప్రతి పద్యానికి మకుటం ఉంది కాబట్టి ఇవన్నీ శతకములు. శతకముల్లో నీతిని తెలియజేస్తాయి ముఖ్యంగా. అంటే ఆ సమకాలీన ప్రజల యొక్క జీవన స్థితిగతులు గురించి ఇక్కడ
ఆ కవుల యొక్క అనుభవాన్ని రంగరించి రాసినటువంటి పద్యాలు ఇవి. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు ఇంతవరకు ఈ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.